ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలతో చెప్పి ఆపింది. ఒక పక్క కాపులతో గొడవ, మరో పక్క కమ్మవారితో గొడవ, చంద్రబాబు నాయుడు గారికి లాయల్గా ఉన్నానని బీసీలతో గొడవ. ఏంట్రా అంటావు మొన్న, బీసీలు పేద బీసీలను ఇచ్చేస్తారా? అంటే బీసీలు కారుల్లో తిరగకూడదా? బీసీలు మంచి బట్టలు వేయకూడదా? బీసీలు మంచి ఇంట్లో ఉండకూడదా? అంటే బీసీలు ఇది చేస్తే అక్రమార్జన, నీది సక్రమార్జన, నువ్వు నిజాయితీపరుడువో నీ నిజాయితీపరుడువో తెలుసుకుందావా? నీకు దమ్ముందా? చర్చికి వస్తావా? ఎదురు బదురు చర్చికి వస్తావా? నేను చెప్తున్నా, నేను 91లో దుర్గ గుడి మీద 1,15,00,000 నెలకి రెంట్ కట్టా. నెలకి 115,000 రెంట్ కట్టా నేను, 1,00,000 కాదు 115,000 రెంట్ కట్టా. ఆ రోజు 115,000 అంటే కోట్ల కింద లెక్క. నీలాగా అప్పులు ఎక్కట్లేదే, కాల్పని అంటావు, ఎవరిని అంటున్నావు? సరే ఓకే, అది రెండు ఎపిసోడ్లోకి వెళ్దాం. ఎందుకంటే ఎవరు నిజాయితీలు ఎవడు ఏంటో అవాళ్ళు తెలుద్దాం. చంద్రబాబు గారు మోసగాడా? నీలాంటి వాడికి టిక్కెట్ తెచ్చి ఎందుకు మోసగాడు చంద్రబాబు గారు? ఆల్రెడీ 2 సార్లు గురువాడు నాన్నగారికి టికెట్ ఇచ్చాడు, వాడేదే కొత్త కొత్తాడు. వంశీకి 3 సార్లు ఇచ్చాడు, వాడేదే కొత్త కొత్తాడు. నీకు 2 సార్లు టికెట్ ఇచ్చారు, అదే కొత్త కొత్త. మీ అందరికీ అసలుకి సిగ్గు అనేది ఉందా? సిగ్గు అనేది ఉందా? ఏంటి 60% ఖాళీ చేస్తావు ఇంటీరియర్ జిల్లాలో? నీ కేసినేని భవనంలో ఇవాళ ఎవరెవరు పనిచేస్తున్నారో ఒక లిస్ట్ వదులు, అందరూ 60% ఖాళీ చేస్తా. ఇది పనిచేసేవాళ్ళని కార్యకర్తలు ఎందుకు కూడా పేకలే? నువ్వు కార్యకర్తల ఎంట్రికను కూడా కదల్చలేవు. నువ్వు ఇది తెలుగుదేశం పార్టీ, నువ్వన్నా నేనున్నా ఇంకోడున్నా ఇంకోడున్నా తెలుగుదేశం జెండా భుజాన ఉన్నంత వరకే మనకు విలువ. ఆ తెలుగుదేశం జెండా పక్కన పడేస్తే నీకు విలువ ఉండదు, ఒకవేళ రేపు ఎప్పుడైనా నేను పడేసినా నాకు విలువ ఉండదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే చంద్రబాబు గారు ఈ పార్టీని బతికించారు. చంద్రబాబు గారి లెగసీతో ఇవాళ మనందరం నడుస్తున్నాం. చంద్రబాబు గారిని ఎప్పుడైతే మోసగాడన్నావో ఆ క్షణం నుంచి అయిపోయావు. ఇప్పుడు మాట్లాడు నువ్వు ఎంత ఇదివో, ఇక రోజు మాట్లాడుకుందాం. లేదు ఏదైనా సెంటర్ చూసి కొట్టుకుందామా? లావుకుంటావు ఒక నువ్వు 6 ఓడిపోయి నేను గెలిచాను. ఎవడు గెలిచాడు? చంద్రబాబు నాయుడు గారు. సింపుల్ సైకిల్ సింపుల్, అది సైకిల్ సింబల్మే గెలిచావు. ఫ్లైఓవర్ అండి, ఫ్లైఓవర్ నువ్వు తీసుకొచ్చావా? ఫ్లైఓవర్ నువ్వు తీసుకొచ్చావా? ఫ్లైఓవర్ గురించి ఉద్యమం చేసింది నేను. ఫ్లైఓవర్ తీసుకొచ్చింది చంద్రబాబు గారు. విజయవాడను అభివృద్ధి చేసింది చంద్రబాబు గారు. నువ్వు చేసావా? ఏంటి అసలు నువ్వేంటి? నువ్వేమనుకుంటున్నావు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మీ అమ్మాయిని నేరుగా పోటీ చేయమన్నాడా చంద్రబాబు గారు? గద్దే రామ్మోహన్ గారు సాక్షి. మీరు వెళ్ళి గద్దే రామ్మోహన్ గారిని అడగండి ప్రశ్న. చంద్రబాబు గారు చెప్పకుండా అతను అనౌన్స్ చేసుకున్నాడు మేయర్ క్యాండిడేట్ని. అవర్ పార్టీ ఇబ్బందుల్లో ఉంది, అసలే మెంటల్ గాడు. వాళ్ళ అమ్మాయిని కాదంటే మళ్ళీ గోల్ చేస్తాడని అసలు అక్కడి నుంచి పెట్టాడు తంట. చంద్రబాబు గారు ఆ రోజే కల్లేరు చేసి సస్పెండ్ చేసుకుంటే అసలు ఇంతవరకు వచ్చేది కాదు ఈ కథ అంతా. ఒక ప్రాంతీయ పార్టీలో ఒక పార్లమెంట్ మెంబర్ అయ్యింది 2 సార్లు. నువ్వు చంద్రబాబు గారిని ఎంత ఇబ్బంది పెట్టావు? చంద్రబాబు గారి దగ్గరికి టికెట్ అడగడానికి మనం వెళ్ళాలా? ఆయన ఇస్తాడా? అడగడానికి మనం వెళ్ళాలి కదా. ఆయన కార్యక్రమాల కంటే ఈయన పిలవలేదంట. చంద్రబాబు గారు కార్యక్రమాలకు మనల్ని పిలుస్తాడా? చంద్రబాబు గారికి లక్షలాది మంది జనం చంద్రబాబు గారు పిలుస్తారా? చంద్రబాబు గారిని చూడడానికి వెళ్తాడు? చంద్రబాబు గారి కార్యక్రమంలో పాల్గొనడం మన అదృష్టంగా భావించాలి, మనం వెళ్ళాలి. చంద్రబాబు గారు ఈయనకు పిలవాలంట. చంద్రబాబు గారు ఈయన ప్రోటోకాల్ ఎవడిచ్చాడు నీకు? నీకు ప్రోటోకాల్ అనే హక్కు ఎవడిచ్చాడు? చంద్రబాబు గారు ఇవ్వబట్టేగా, బీఫార్ ఇవ్వబట్టేగా నీకు కేసీఆర్ నాని నువ్వు లారీ ఆ బస్సులు తుడుచుకుంటేవాడు నీకు ప్రోటోకాల్ ఇచ్చింది. నువ్వు మాట్లాడతావేంటి? ఇవాళ జగన్ నీకు దేవుడైపోయాడా? వారం రోజుల ముందే మళ్ళీ టిక్కెట్ ఇస్తుంది అనుకోని
జగన్మోహన్ రెడ్డి మద్రాసు అయిపోయాడు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అన్నావుగా. వారం రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుతున్నాడా? 40 సీట్లు తెలుగుదేశం జనసేనకు రావా? చిరంజీవి గారు నీకు రాజకీయ జన్మనిస్తే ప్రజారాజ్యాన్ని కూల్చడానికి కూల్చేశావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు పునర్జన్మనిస్తే తెలుగుదేశం పార్టీని కూల్చడానికి చూస్తావు. నువ్వు అన్నం పెట్టిన చేతిని కొరకాలని చూస్తావు, తల్లి పాలు తాగి తల్లి రమ్మను గుద్దే దానికి చూస్తావు తప్ప శత్రువుల మీద నీ యుద్ధం ఇప్పుడు చేయవు. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి కొడాలి వాణి వంశీ నీ మాట్లాడుతుంటే ఏ రోజన్నా వాళ్ళు మాట్లాడారు.